భూలోకంలో నరకమేమైనా ఉందా అంటే హైదరాబాద్ ట్రాఫిక్ లో ప్రయాణించడమేనని చెప్పొచ్చు. వాచ్ చూసుకుంటే చాలు, ట్రాఫిక్ జామ్లోనే సగం జీవితం గడిచిపోతుందా అనిపిస్తుంది. సమయానికి గమ్యం చేరుతామన్న భరోసానే లేదు. ఓవైపు పొల్యూషన్ తాకిడి, మరోవైపు తాబేల నడకతో పోటీ పడుతున్న వెహికల్ స్పీడ్. భాగ్యనగర రోడ్ల వాహన ప్రవాహంలో సగటు జీవి అవస్థపైనే ఇవాళ గ్రౌండ్ రిపోర్ట్. గడచిన 5 సంవత్సరాల్లో హైదరాబాద్ ముఖ చిత్రంలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. జనాభా సంఖ్యతో పాటు నగర విస్తీర్ణం 2 రెట్లు పెరిగింది. దీనికి తగ్గట్టు వాహనాల సంఖ్య పెరుగుతూ పోతోంది. విచిత్రమేమంటే అన్నిటి సంఖ్య పెరుగుతూ పోతుంటే రోడ్లు మాత్రం కుచించుకుపోతున్నాయి. గతంలో నిమిషాల ప్రయాణం ఇప్పుడు గంటలకు చేరుకుంది. మరికొన్నాళ్లకు రోజుల్లోకి వెళ్లే పరిస్థితి కనిపిస్తోంది. ఇసుక పోస్తే రాలనన్ని వాహనాలు బారులుగా భారంగా రోడ్లపై కదులుతూ ఉంటే ప్రపంచాన్నే మన భుజాలపై మోస్తున్నామా అనిపిస్తోంది. ప్రస్తుతం రాష్ట రాజధాని రోడ్ల విస్తీర్ణానికి 2 రెట్లకు మించిన వాహనాలు పెరిగాయి. ఇక్కడ ప్రధానమైన విషయం ఏమిటంటే హైదరాబాద్ టౌన్ ప్లానింగ్ 1 ఏళ్ల కిందటిది కావటం. సుమారు 50% పట్టణం ఇప్పటికీ అదే ప్లానింగ్ లో నిర్మితమై ఉండటం. ఇప్పటికీ హైదరాబాద్లో నూతనంగా నిర్మితమవుతున్న భవనాల్లో చాలా వరకు పార్కింగ్ ప్లేసులు లేకుండానే గుట్టు చప్పుడు కాకుండా పూర్తవుతున్నాయి. అర్థంపర్థం లేని టౌన్ ప్లానింగ్ లోపాలకు తోడు అనేక అంశాలు మన వాహనాల స్పీడ్ను తగ్గిస్తూ పోతున్నాయి. నేను దిల్షుఖ్ నగర్ నుంచి బంజాజ్ లో ఉన్న మా ఆఫీస్ కు వెళ్లేందుకు 2 గంటల సమయం పడుతుంది. 18 ట్రాఫిక్ సిగ్నల్స్ ఎదుర్కోవాలి, ఒక్కో సిగ్నల్ దగ్గర 5 నిమిషాలు. ఇలా 18 విధానం చేయించుకుని వచ్చినట్టుంటుంది నా ప్రయాణం. రోడ్డుపైకి వచ్చిన సగటు నగర జీవి ఈ ప్రత్యక్ష నరకం తప్పనిసరి అనుభవించాల్సిన పరిస్థితి. రోడ్డు మీదకి వచ్చామంటే సరి, ఆకాశంలో చుక్కలు కనిపిస్తాయి. వాహనాలు వదిలే పొగ నుంచి హారన్ల హోరు మధ్య హైదరాబాద్ రోడ్లపై ప్రయాణమంటే సాహసమే. మరి కార్లలో ప్రయాణించే వారి సంగతి పక్కన పెడితే 2 వీలర్స్ పైన వెళ్లే వారి పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది. చర్మవ్యాధులతో పాటు శ్వాసకోశ వ్యాధులు చుట్టుముడుతుంటాయి. దీనికి తోడు గంటల కొద్దీ ప్రయాణంలో పెట్రోల్కు అయ్యే ఖర్చు కూడా తడిసి మోపెడవుతుంది. మధ్యతరగతి జీవులకు ఇదంతా తాహతుకు మించిన భారమే అయినా రోడ్డెక్కని దీనస్థితి. 1 కిలోమీటర్ దూరానికి 1.5 గంటకు పైగా సమయం కేటాయించాల్సి వస్తుందంటే మనం ఎంత స్పీడ్ డ్రైవ్ చేస్తున్నామో ఊహించుకోవచ్చు. తెల్లవారుజామున 7 నుంచి రాత్రి 11 గంటల వరకు రోడ్లపై క్షణం తీరిక లేకుండా వాహనాలు పరిగెడుతూనే ఉంటాయి. ఇదిలా ఉంటే 2 వానచినుకులు పడినా ట్రాఫిక్ ఎక్కడికక్కడ జామైపోవడం హైదరాబాద్ ప్రత్యేకం. ఇక భారీ వర్షం కురిసినప్పుడు రోడ్లపై బందీలైన వారి నరకం పోలీసుల థర్డ్ డిగ్రీని మించి ఉంటుంది. చిరుకు పడితే రోడ్లన్నీ చిత్తడవుతాయి. ప్రజలకు అనుగుణమైన ప్రజా రవాణా వ్యవస్థ లేకపోవడం మూలంగానే వ్యక్తిగత వాహనాలు పెరిగాయంటున్నారు రవాణా అధికారులు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఓ ప్లాన్ ప్రకారం ఉంటే ఈ ఇబ్బంది ఉండదన్నది వారి అభిప్రాయం. ఇప్పుడున్నటువంటి రవాణా వ్యవస్థలో వ్యక్తిగత వాహనాల సంఖ్య గణనీయంగా పెరగడం మనం గమనిస్తున్నాము. వీటికి ముఖ్య కారణము ప్రజలకు రవాణా అవసరాలకు అనుగుణంగా మరి ఈ ప్రజా రవాణా వ్యవస్థ ఎక్కువగా పెరగకపోవడానికి కారణమని చెప్పేసి చాలా మంది నిపుణులు కానీ మనము స్టడీ చేసిన పద్ధతిని బట్టి కూడా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా 2 వీలర్స్ ఇందులో సగభాగం అంటే నియర్లీ 70% పైన 2 వీలర్ సంఖ్య గణనీయంగా పెరిగింది. సుమారు 2000 సంవత్సరంలో సుమారు 10 లక్షల వాహనాలు ఉంటే ఈ 2008కి దాదాపు డబుల్ అయిపోయింది, అంటే 20 లక్షలకు వచ్చింది. ఇదిలా ఉంటే జంట నగరాల్లో ప్రస్తుతం వాహనాల వివరాల్లోకొస్తే నగరంలో ప్రస్తుతం 23 లక్షల వాహనాలున్నాయి. ఏటా మరో 2 లక్షల కొత్త వాహనాలు రోడ్లపైకి వస్తున్నాయి. జంట నగరాల్లో మొదటి స్థానం ద్విచక్ర వాహనాలు, రెండవ స్థానం బస్సులు రోడ్లను ఆక్రమిస్తున్నాయి. 16 లక్షల 2 వీలర్స్, 1 లక్ష ఆటోలు, 4 లక్షల కార్లు, మిగతావి బస్సులు ఇతర వాహనాలు. నగర శివారు ప్రాంతాల్లోని వాహనాలను కలుపుకుంటే 28 లక్షల వెహికల్స్ ఉన్నాయి. ఒక బస్సు 8 ద్విచక్ర వాహనాల ప్లేస్ను మింగేస్తుంది. ఇక తృతీయ స్థానాన్ని ఆటోల నుంచి ఇటీవలనే కార్లు చేజిక్కించుకున్నాయి. ప్రతిరోజు సగటున 600 కొత్త వాహనాలు నగర రోడ్లపైకి ప్రవేశిస్తున్నాయి. వచ్చే 5 ఏళ్లలో సిటీలో వెహికల్స్ సంఖ్య 35 లక్షలకు మించిపోతుంది. ప్రతిరోజు పెట్రోలు 50 లక్షలు, డీజిల్ 70 లక్షల లీటర్లు ఖర్చవుతోంది. ముంబై నగరవాసులు ఆఫీసులకు వెళ్లేందుకు ఇంటి నుంచి కొద్ది దూరం వరకే తమ సొంత వాహనాలను యూజ్ చేస్తారు. పార్కింగ్ జోన్లో తమ వాహనాలు వదిలేసి లోకల్ ట్రైన్లు లేదా బస్సుల్లో తమ గమ్యస్థానాలకు చేరుకుంటారు. అంటే అక్కడ ప్రతి 5-10 కిలోమీటర్లకు ఒక పార్కింగ్ జోన్ ఉంటుంది కాబట్టి. అదే మన నగరంలో మాత్రం రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్ల మినహా ఎక్కడా పార్కింగ్ జోన్ కనిపించదు. ఎందుకంటే మన టౌన్ ప్లానింగ్ అలా ఉంది. మరి
ట్విన్ సిటీస్ లో వ్యక్తిగత వాహనాల సంఖ్య మొత్తం వాహనాల్లో మూడో వంతుకు చేరింది. దీనికి నగర పౌరునికి పెరిగిన ఆదాయంతో పాటు ప్రజా రవాణా వ్యవస్థలో లోపాలు కారణంగా భావించవచ్చు. బస్సు, మెట్రో రైలు, పార్కింగ్ జోన్లు లేమి కారణంగా వ్యక్తిగత వాహనాల సంఖ్య ఊహించని విధంగా పెరిగిపోయింది. అంటే ఓన్ వెహికల్సే ఎక్కువ ఉన్నాయన్నమాట. అయితే మన వాళ్లు ఎక్కడికి వెళ్లినా సొంత వాహనాలనే ఉపయోగించేందుకు అలవాటు పడ్డారు. అందుబాటులో ఉన్న సమయానికి గమ్యం చేర్చని బస్సులతో వేగలేక, అందుబాటులో లేని లోకల్ ట్రైన్ల కోసం పరుగులు పెట్టలేక, చివరకు ఆటోమీటర్లపై వందల నోట్లు పెట్టడం ఇష్టం లేక చాలామంది సొంత వాహనాలనే నమ్ముకుంటున్నారు. ఇక అక్కడక్కడా నిర్మించిన ఫ్లైఓవర్లు కూడా అవసరానికి అందనంత దూరంలో ఉన్నాయి. ఏదో కొంతమంది పెద్దల అవసరార్థం నిర్మించారే తప్ప అసలు సమస్య ఉన్న ప్రాంతాల్లో వీటికి స్థానం కల్పించలేదు. ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడ ఫ్లైఓవర్లు జస్ట్ అలంకారమే అని చెప్పొచ్చు. అయితే సిగ్నలింగ్ పై కామన్ సెన్స్ లేకపోవడం, ఫుట్పాత్ వ్యాపారాల్లో పొలిటీషియన్స్ జోక్యం చేసుకోవడం, ట్రాఫిక్ ను నివారించే మౌలిక సదుపాయాలు లేకపోవడంతో ట్రాఫిక్ ఇబ్బందులు గురవుతున్నాయంటున్నారు మున్సిపల్ అధికారులు. అయితే మెట్రో రైలు ఏర్పాటు చేసుకుంటే పరిస్థితిలో పూర్తి మార్పు వస్తుందంటున్నారు హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్ట్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి. బొంబాయి, ఢిల్లీ వంటి ప్రాంతాల్లో ఈ ప్రాజెక్టు పూర్తిగా విజయవంతం అయింది అంటున్నారాయన. ఇక్కడ మన భారతీయ నగరాల్లో ట్రాఫిక్ డిసిప్లిన్ అసలు లేకుండా పోయింది. ఎస్పెషల్లీ హైదరాబాద్ నగరంలో చూస్తే ఎవరు ఇష్టం వచ్చినట్టు వారు వెహికల్ డ్రైవ్ చేస్తారు. ఉన్నప్పుడు కూడా వ్యక్తిగత వాహనాలు పెరుగుతూ పోతూ ఉంటే పెరిగే లిమిట్ అనమాట, బియాండ్ పాయింట్ అది వెళ్ళటం కష్టం అవుతుంది. లాంగ్ టర్మ్ మేము పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ ని, మెట్రో రైల్ సిస్టమ్ ని స్టార్ట్ చేస్తున్నాము. రెండోది ఎగ్జిస్టింగ్ ఏంటంటే రోడ్ను కూడా మనం ఆప్టిమం యూటిలైజ్ చేసుకుంటే సమస్య కొంతవరకు పరిష్కరించుకునే అవకాశం ఉంటుంది. ఇతర నగరాలకు మన నగరాల్లో కనిపిస్తున్న తేడా విషయానికి వస్తే, హైదరాబాద్ రోడ్లపై గంటకు సగటున 1000 నుంచి 2500 వాహనాలు ప్రయాణిస్తున్నాయి. వీటి సగటు వేగం గంటకు 12 కిలోమీటర్లు మాత్రమే. అదే ముంబై, కోల్కతా నగరాల్లో గంటకు 40 కిలోమీటర్లు, బెంగళూరు, చెన్నైలో 35 కిలోమీటర్ల సగటు వేగం నమోదవుతోంది. ఢిల్లీ వాహనాల సగటు వేగం గంటకు 50 కిలోమీటర్లు. హైదరాబాద్ రోడ్లపై వెళ్లే 100 వెహికల్స్లో 65 సొంత బండ్లే ఉంటాయి. ఇతర మెట్రోపాలిటన్ సిటీల్లో 70% ప్రయాణికులు లోకల్ ట్రైన్స్, బస్సులు, టాక్సీలు వాడతారు. ముంబై, కోల్కతాల నగర విస్తీర్ణంలో 18% భూమిని రోడ్లకు కేటాయించారు. హైదరాబాద్ విస్తీర్ణంలో కేవలం 6% రోడ్లు మాత్రమే ఉన్నాయి. ఇది చాదర్ఘట్ నుంచి మోయిన్జాయ్ మార్కెట్ కు వచ్చే రోడ్డు. ఆ మూల నుంచి ఇక్కడ చేరుకోవాలంటే అరగంటకు పైగా సమయం పడుతుంది. ఉదయం 7 నుంచి రాత్రి 10 గంటల వరకు ఇటువైపు నుంచి వచ్చే వారందరికీ ఇక్కడ బాధ ఎలా ఉంటుందో అనుభవమయ్యే ఉంటుంది. చూస్తున్నారుగా ఇక్కడ వ్యాపారం అంతా రోడ్డు మీదే సాగుతుంది. ఏమీ చేయలేక, చెప్పలేక, ప్రత్యామ్నాయ రూట్ లేక కాసింత సందుదుక్తే చాలు, వెళ్లిపోవాలన్న ప్రయత్నంలో ఉంటారు ఇటు నుంచి వెళ్లే వాహనదారులు. ఇక భాగ్యనగరంలో ఫుట్పాత్ వ్యాపారులు చాలా పవర్ఫుల్. లోకల్ పొలిటీషియన్స్, మున్సిపల్, ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది వీరికి చాలా ఇష్టమైన మనుషులు కాబట్టి వారిని కదిలించే ధైర్యం, దమ్ము ఎవరికీ లేదు. పట్టపగలు రోడ్డు మీదకు వచ్చి వ్యాపారాలు చేసినా వారిని అడిగే దిక్కే లేదు. సికింద్రాబాద్, మెహదీపట్నం, ఇమ్లీబన్, నాంపల్లి, దిల్షుక్ నగర్ ఇలా చెప్పుకుంటూ పోతే హైదరాబాద్లోని చాలా ప్రాంతాల్లో ఈ వ్యాపారులదే పైచేయిగా ఉంటుంది. పెద్ద పెద్ద షాపింగ్ కాంప్లెక్స్లు, మార్కెట్ ప్లేస్లలో పార్కింగ్ కంటూ ప్లేస్లే లేవు. ఇక అబిట్స్ వంటి ప్రాంతాల్లోని వ్యాపారులు తమ వాహనాలను రోడ్లపైనే పార్క్ చేస్తారు. ఇలా పబ్లిక్ రోడ్లన్నీ చాలా ప్రాంతాల్లో పర్సనల్ రోడ్లయ్యాయి. మున్సిపల్ సిబ్బంది, ట్రాఫిక్ పోలీసుల సాయంత్రపు చేతివాటంతో ఫుట్పాత్ వ్యాపారాలకు తిరుగు లేకుండా పోయింది. ట్రాఫిక్ లో మాత్రం చాలా జామ్ అయిపోయి ఇబ్బంది చాలా అవుతుంటాయి. ఇక్కడ నుంచి ఈ ఫ్రూట్స్ మార్కెట్ దగ్గర చాలా ఎఫెక్ట్ అయిపోయింది. ఇక్కడ ట్రాఫిక్ చూడండి ఎంత ఉంది మార్కెట్ కాడ. ఈ మార్కెట్ ఈ చౌరస్తా నుంచి పారుగా అవతలికి పోవాలంటే అంటే కనీసం ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది అక్కడ నుంచి ఇక్కడ రావడానికి ఒక్కోసారి. సరే అన్నమాట, మొత్తం ఈ ఫ్రూట్స్ దగ్గరించే ఎఫెక్ట్ అవుతుంది. ఈ ఫ్రూట్స్ దాని దగ్గర చాలా ఎఫెక్ట్ అయిపోయింది పబ్లిక్. ఇక్కడ జామ్ డైలీ, ప్రతిరోజు జామ్ అవుతుంది ఇక్కడ డైలీ. హైదరాబాద్ ట్రాఫిక్ లో మనం మొదటి బాధితునే మర్చిపోయాం. అతను ఎవరో తెలుసా? ట్రాఫిక్ కానిస్టేబుల్. ఉదయం నుంచి సాయంత్రం వరకు వాహనాల రణగోన ధ్వనుల మధ్య పొల్యూషన్ మింగేస్తూ వీళ్ళు డ్యూటీని చేస్తుంటారు. ఇంత చేసినా మన వాళ్ళు గ్రీన్ సిగ్నల్, రెడ్ సిగ్నల్ లకు రివర్స్ లో వెళ్తుంటారు. ఎందుకంటే రోడ్డుపై పరిస్థితి అలాగే ఉంటుంది. మరి హైదరాబాద్ లో ప్రస్తుతం ఉన్న ట్రాఫిక్ పోలీసులు గాని, అలాగే ట్రాఫిక్ సిగ్నలింగ్ వ్యవస్థ గాని ఏమాత్రం సరిపోవు. ఇప్పుడున్న వ్యవస్థకు కనీసం 3 రెట్ల మార్బలం తప్పనిసరి. హైదరాబాద్ లో కనీసం 120 జంక్షన్లలో నిరంతరం ట్రాఫిక్ పోలీసుల పర్యవేక్షణ ఉండాలి గాని ఇక్కడ అంత సిబ్బంది లేదు. ప్రతి నెలా రెవెన్యూ టార్గెట్లను ఛేదించేందుకు చలాలతోనే వీరు తలమునుకులవుతున్నారు.
పాత బస్తీ వంటి ప్రాంతాల్లో ట్రాఫిక్ రూల్స్ అన్ని రివర్స్ లో సాగుతూ ఉంటాయి. ఇక్కడి ప్రయాణికులను ముట్టుకున్నా పట్టుకున్నా కష్టమే. అనేక ప్రాంతాల్లో సిగ్నల్ దగ్గర పోలీస్ కనిపించకపోతే చాలు, ట్రాఫిక్ అంతా అస్తవ్యస్తం అవుతుంది. సిగ్నల్ కు నలువైపులా వాహనాలు నిలబడిపోతాయి. ట్రాఫిక్ పోలీసుల పరిస్థితి ఎలా ఉంటుందో వారి మాటల్లోనే విందాం. ఎక్కువ ఉండడం వల్ల తర్వాత కొంతమంది టూ వీలర్స్ గానీ ఫోర్ వీలర్స్ గానీ రాంగ్ సైడ్ రావడానికి ప్రయత్నం చేస్తారు. అలాంటప్పుడు ట్రాఫిక్ మొత్తం జామ్ అవుతుంది. తర్వాత ట్రాఫిక్ పోలీస్ కనిపించకుంటే చాలు, ప్రతి ఒక్కరు వైలేషన్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. రోడ్ల పరిస్థితి అంటే వర్షం పడ్డదానికి ఇంకా బాధలు, అలాగే గుంతలు పడతాయి ఇమ్మీడియట్ గా. తర్వాత వాటర్ లాకింగ్ అవుతుంది, అప్పుడు మొత్తం ట్రాఫిక్ అంతా జామ్ అయ్యే పరిస్థితి ఉంది. ఇలా ఎన్ని సమస్యల మధ్య నగర జీవుల ప్రయాణం సాగుతా ఉంటే దేవుడు కూడా కనుగరించే పరిస్థితి లేకుండా పోయింది. రోడ్డు మధ్యలోకి పార్థిన మందిరాలు వచ్చి సీఎస్ ఇష్యూను కాస్త సెన్సిటివ్ సెంటిమెంట్ ఇష్యూగా మార్చాయి. ప్రభుత్వం ధైర్యం చేసి మందిరాలను తరలిద్దామని ప్రయత్నిస్తే చాలు, ఓటు బ్యాంక్ కోసం కాచుకున్న నేతలంతా ఇక్కడ ప్రత్యక్షమై నానా హంగామా చేస్తున్నారు. హైదరాబాద్ ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ కు మతాలు కులాలు కూడా తోడవటం బాధాకరం. అప్పుడెప్పుడో ఊరికి దూరంగా ఉన్న ప్రాంతాల్లో ప్రార్థనా మందిరాలు, శ్మశాన వాటికలను నిర్మించారు. ఆ ప్రాంతాలే ఇప్పుడు సిటీ మధ్యలోకి వచ్చి ప్రధాన కేంద్రాలు అయ్యాయి. ఇంకేముంది, ట్రాఫిక్ కు మందిరాలు కూడా అడ్డమయ్యాయి. ప్రస్తుతం ట్విన్ సిటీస్ పరిధిలోని వివిధ మతాలకు చెందిన 1100 మందిరాలు రోడ్లను ఆక్రమించాయి. మరో 100 ప్రాంతాల్లో శ్మశాన వాటికలున్నాయి. వీటిని తరలించేందుకు ఏ ప్రభుత్వాలు, చట్టాలు సాహసం చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే కులాలు మతాలతో రాజకీయ రంగును పులుముకుని రణరంగమవుతుంది కాబట్టి. గతంలో కోటీలోని ప్రార్థనా మందిరాన్ని కూల్చితే ఎంత పెద్ద రభసైందో తెలుసు కదా. ఇదిలా ఉంటే రోడ్ల విస్తీర్ణానికి సాధారణ భవనాలను కూల్చేందుకే ప్రభుత్వం ప్రయత్నించే పరిస్థితి లేదు. కారణమేమిటంటే ఇవన్నీ కూడా ఓట్లతో ముడిపడిన వ్యవహారం కాబట్టి. ఈ కారణంగా ఓవైపు వాహనాలు పెరుగుతూ పోతుంటే మరోవైపు రోడ్లు తగ్గుతూ పోతున్నాయి. మహాభారతం పద్మవ్యూహంలో అభిమానులు చిక్కుకున్నట్టే గ్రేటర్ ట్రాఫిక్ వ్యూహంలో సగటు వాహనదారుడు చిక్కుకుపోతున్నాడు. అసలు హైదరాబాద్ పరిధిలో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించిన వాడు గిన్నిస్ బుక్ లో రికార్డు సాధించినట్టే. ఈ రికార్డు సాధించే వారి కోసమే వెయిట్ చేద్దాం. ఇది ఇవాళ గ్రౌండ్ రిపోర్ట్. మరో రిపోర్ట్ తో మళ్లీ కలుద్దాం. కెమెరామెన్ చిక్రీస్ తో కలిసి దామోదర్, ఐ న్యూస్, హైదరాబాద్.